ఒక భవనంలో మన మూడో అంతస్తుకి చేరుకోవాలంటే మెట్లన్నీ ఒకేసారి కనిపించాల్సిన అవసరము లేదు. మొదటి మెట్టు కనిపిస్తే చాలు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని మొదటి అడుగు వేస్తే గెలుపు ప్రయాణం మొదలవుతుంది. గమ్యాన్ని చేరుకునే మార్గం అంచెలంచెలుగా కనబడుతుంది. అందుకు మన మైండ్ అలుపెరగని శ్రమ చేస్తుంది, గమ్యాన్ని ఖచ్చితంగా చేరుస్తుంది. ఎవరైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు కృషిని మొదలుపెట్టిన తర్వాత అనూహ్యంగా ఏర్పడే పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ లక్ష్య ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. లక్ష్య సాధన విషయంలో వ్యూహాలను మార్చుకోవచ్చు, కానీ లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోకూడదు. దీన్నే సర్దుబాటు, ఫ్లెక్సిబిలిటీ అంటారు. అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు లొంగుబాటు ఉండకూడదు, కానీ సర్దుబాటు అవసరమవుతుంది. ఆశించిన ఫలితాలు రానప్పుడు గమ్యాన్ని కాదు గమనాన్ని మాత్రం తప్పకుండా మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు చేసిన పనినే ఇప్పుడు చేస్తే ఇంతకుముందు వచ్చిన ఫలితాలే ఇప్పుడు వస్తాయి. కొత్త ఫలితాలు రావాలంటే కొత్త పనులైనా చేయాలి, లేదా ఇంతకుముందు చేసిన వాటిని లోపాలు సరిదిద్దుకొని కొత్త తరహాలో అయినా చేయాలి. ఎప్పుడు చేసే పనిని ఎప్పుడు చేసి భిన్నమైన ఫలితాలు రావాలని కోరుకోవటాన్ని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ పిచ్చితనంగా భావించాడు. ఈ ప్రపంచంలో మార్పు అనేది అత్యంత సహజం. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనము మారాల్సి ఉంటుంది. ఒకప్పుడు కాళ్ళు చేతుల మీద జంతువులను నడిచిన మనిషి నేడు రెండు కాళ్ళ మీద నిటారుగా నడుస్తున్నాడు. ఆ కాలంలో మనిషికి తోక అవసరం ఉండేది. మారిన పరిస్థితులకు అనుగుణంగా తన తోకను వదిలించుకున్నాడు. ఇలా ప్రకృతిలో ప్రతి జీవి కాలానుగుణంగా మారింది. ఈ విశ్వం ఎప్పుడూ క్రియాశీలకం, డైనమిక్గా ఉంటుంది, నిశ్చలంగా ఉండదు. విశ్వంలానే వ్యక్తులు, సంస్థలు డైనమిక్గా ఉండాలి. మార్పుని ఆకలింపు చేసుకొని తదానుగుణంగా మారాలి. ప్రతి మార్పు ప్రగతి కాకపోయినా మార్పు లేకుండా ప్రగతి సాధ్యం కాదు. అలాగే సంపన్నులవ్వాలన్నా మన ఆలోచన తీరులో, మనం చేసే పనుల్లో మార్పు రావాలి. ఆర్థిక లక్ష్యాలను నిర్ధారించుకొని లక్ష్మీ కటాక్షాన్ని సాధించాలి. జై హింద్.